ఎరా ఏం చేస్తున్నావ్? జస్ట్ బ్రౌజింగ్ డాడ్. అవును, పోర్న్ సైట్స్ అన్ని గవర్నమెంట్ బ్లాక్ చేసిందంటగా, ఓపెన్ అవుతున్నాయా? కంగారు పడకరా, నీ తప్పు కాదు. నీ వయసులో రక్తంలో హార్మోన్లు రేసు గుర్రాల్లా పరిగెడుతుంటాయి. నువ్వు అమెరికా వెళ్లే ముందు నీకు మ్యాటర్ మీద కోచింగ్ ఇచ్చి పంపించాలి. ఆ అరుణ్ గాడికి కూడా నేర్పించి పంపించానుగా, ఆడిప్పుడు ఎరగా తీసేస్తున్నాడు. ఇది ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలతో డెఫినెట్ గా డిస్కస్ చేయాల్సిన విషయం. నువ్వు అమ్మాయి వై ఉంటే మీ అమ్మాయి చెప్పేది, అబ్బాయి కాబట్టి నేనే చెప్పాలి. వద్దులే నాన్న, ఏమైనా కావాలంటే గూగుల్ చేసి క్లారిఫై చేసుకుంటాను. ఒరేయ్ గూగుల్ బాబాయ్ కి అన్ని తెలియవురా. అయినా నీకు సెర్చ్ ఇంజిన్ ఎందుకురా? ప్రాక్టికల్ గా పండిపోయిన ఇంజిన్ నేనుండగా. ఏం వద్దులే నాన్న, నాకు ఇప్పుడు ఏం నేర్చుకోవాలని లేదు, నన్ను వదిలే. ఇది చాలా ఇంపార్టెంట్ రా. సరే రేపు అమెరికాలో నీకు బోల్డ్ మంది అమ్మాయిలు పరిచయం అవుతారు. అందులో ఏదన్నా ఒక అమ్మాయితో స్నేహం బాగా పెరిగి సెక్స్ దాకా వచ్చిందనుకో, అప్పుడు ఏమీ తెలియకుండా ఏం చేస్తావు? ఇంతకీ నువ్వు అర్జునేనా? అయ్యుంటావు, జస్ట్ ఆస్కింగ్ అంతే. ఒరే ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, అమ్మాయిలకి వాళ్ళ మనోభావాలకి రెస్పెక్ట్ ఇవ్వడం. అమ్మాయిల్ని ఎప్పుడూ దేనికి ఫోర్స్ చేయకూడదు. అమ్మాయి దేనికన్నా నో అంటే నో, పొరపాటును కూడా ఫోర్స్ చేయకూడదు. అర్థమైందా? గుడ్, ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేద్దాం. ఇదేంటో తెలుసా? అయ్య బాబు, నేననుకోను. రవి రవి, ఎప్పుడు నేర్చుకుంటాడో ఏంటో. వంశీగాడికి పట్టుదల ఎక్కువ. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యేసరికి ఫోన్ మీద దీక్షలా కూర్చున్నాడు. ఊళ్ళో ఉన్న డేటింగ్ యాప్లన్నీ డౌన్లోడ్ చేసి రైట్ స్వైపులు కొట్టే పనిలో పడ్డాడు. ఫైనల్ గా ఒక ప్రొఫైల్ మ్యాచ్ అయింది. హాయ్. హాయ్ వంశీ. డాలీ బంజారా హిల్స్ లో ఒక మసాజ్ సెంటర్ లో పనిచేస్తుంది. మంచి మసాజ్ ఇస్తానని రమ్మంది. బార్బర్ తో ఎప్పుడు మాలిష్ కూడా చేయించుకుని వంశీగాడికి ఒక అమ్మాయి మసాజ్ చేస్తాను అనగానే బాడీలో ఏదో నరం దేనికో టచ్ అయ్యి వాడి మనసు లెగిసి అటెన్షన్ లో నుంచుంది. ఓకే వంశీ, నా షిఫ్ట్ టైం 8 to 12, వచ్చి మసాజ్ బుక్ చేసుకో, కానీ నా పేరు మాత్రం చెప్పకు. ఓకేనా? బాయ్. ఓకే, వచ్చేస్తాను, బాయ్. How can I help you, sir? I want a massage. Please select a massage, sir. ఏవీ తెలియకపోయినా అన్ని తెలిసినట్టు యాక్ట్ చేయడం వంశీగాడి స్పెషాలిటీ. ఆ మసాజ్ సెంటర్ లో ఉన్న రకరకాల మసాజ్ పేర్లు చూసి కక్కుర్తి పడ్డాడు. మసాజ్ ముందో మసాజ్ తర్వాత శాండ్విచ్ పెడతారనుకుని. థాయ్ శాండ్విచ్. ఓకే సార్, ప్లీజ్ ఫాలో మీ. ప్లీజ్ కమ్. ప్లీజ్ లై డౌన్ సార్. Towel for your eyes, sir. Thank you, thank you. Someone will be with you shortly. Hi, sir. Hi, sir. Hi. Would you like a deep tissue massage or soft massage? Deep, deep, full deep. Any pains in your body? No, no, no pains. Any particular place you want more massage? Yes, here. హలో హలో డాలీ డాలీ, ఏంటి ఏమైంది? క్లయింట్ ఎవడో వీళ్ళకి టవల్ ఉడిసి చూపించాడంట. హలో సార్, హౌ ఆర్ యూ సార్? ఎవరా మీరు? శాండ్విచ్ అడిగారంట కదా. అవును, ఆకలి వేస్తుంది, తొందరగా తీసుకురండి. రే పదరా సార్ కి శాండ్విచ్ పెడదాం. మమ్మీ ఆకలేస్తుంది. మమ్మీ టిఫిన్ ఏమైనా చేసావా? టిఫిన్ కావాలంటే టైం కి లేవాలి. నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వే ఏదో ఒకటి చేసుకో. నేను ఎలా చేసుకుంటాను? నాకు రాదు మమ్మీ. రాకపోతే నేర్చుకో. అమెరికా వెళ్తే ఏం రాదంటే ఎలా కుదురుతుంది? ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తున్నారు. ఏం లేదు, నాకు ఆకలేస్తుంది. అయినా చీ, నేను వంట చేయను. వంట అంటే ఏంట్రా? నీకు అంత చులకనగా ఉందా? రానీలమా. హలో ఆంటీ, సారీ లేట్ అయింది. నేనే కిందకి వద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇదిగోండి మీరు అడిగిన ట్రైఫిల్ పుడ్డింగ్. ఏమంటే, ఏదైనా పార్టీనా? అవును, ఆఫీస్ లో రిటైర్మెంట్ పార్టీ ఉంది. అందరం తల ఒడిసి తీసుకెళ్తున్నా. ఓకే అండి, వెళ్తాను.
బై. థాంక్యూ. చూసావా, డివోర్స్ అయ్యి ఒక్కతే ఉంటుంది. ఈ వంట బేకింగ్ బాగా రావడం వల్లే ఇంట్లో నుంచే ఫుడ్ సప్లై చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది. వంట వస్తే ఎంత ఉపయోగమో చూడు, త్వరగా నేర్చుకో. పదండి. అరే మీ అమ్మ దగ్గర మాత్రం వంట నేర్చుకోకరా ప్లీజ్ రా. అందరిలో భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తారు, కానీ మన ఇంట్లో మాత్రం మీ అమ్మ వంట తిన్న తర్వాత ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు చదువుతున్నాం అర్థం చేసుకో. అవును, ఎందుకు అలా చేస్తాం? మన ఇంట్లో రోజు బొద్దింకులు కిచెన్ లో చచ్చిపడి ఉంటున్నాయి, చూస్తున్నావుగా. ఎందుకు చేస్తున్నాయి? అవి చావటం లేదు, మీ అమ్మ వంట తినలేక సూయిసైడ్ చేసుకుంటున్నాయి. ఓకేరా, బాయ్. తేజుగాడు కావాలనుకున్న అట్రాక్షన్ వాడి ఫ్లాట్ కింద నీలిమ రూపంలో ఉందని వాడికి అర్థమైంది. నీలిమను చూసి ఫుల్ ఫిదా అయిపోయాడు. ఏది నేర్చుకోవాలన్నా నీలిమ దగ్గరే నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. మొగుడు లేడు, ఒక్కతే ఉంటుంది. తేజుగాడు మాస్టర్ ప్లాన్ వేశాడు. Yes. Hello, auntie. Hello. నేను తేజుని, ఫైన్ ఉంటాను. ఇందాక మా ఇంటికి వచ్చారు కదా. గీత ఆంటీ వాళ్ళ అబ్బాయిని ఎప్పుడు చూడలేదే. అంటే హాస్టల్లో ఉండేవాడిని. నేను ఈ మధ్య మూవ్ అయ్యాను ఇక్కడికి. ఓ సారీ, ప్లీజ్ కమ్. ఏం లేదాంటీ, అండర్ గ్రాడ్ కి అమెరికా వెళ్తున్నాను, అక్కడ వంటలు నేనే చేసుకోవాలి. మీరు వంటలు బాగా చేస్తారని మమ్మీ చెప్పింది. మీకు టైం ఉంటే ఈజీగా కుక్ చేసుకునే డిషెస్ ఏమైనా నేర్పిస్తారని వచ్చాను. నీకేమిష్టం? మీరు మీరేమిష్టం అంటే ఏం చెప్తానంటీ, అవి ఇవి కావు, అన్ని. ఈజీయెస్ట్ అంటే పాస్తా, ఆమ్లెట్, సాసేజెస్. యాక్చువల్ గా వీటి కుకింగ్ కి ఎక్కువ టైం పట్టదు, వెజిటబుల్ కటింగ్, ప్రిపరేషన్స్ వాటికే ఎక్కువ టైం పడుతుంది. లెట్స్ స్టార్ట్. వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను, రా హెల్ప్ చేయి. డోంట్ వరీ, కొంచెం ప్రాక్టీస్ కావాలంతే. ఆ ప్రాక్టీస్ కోసమే మీ దగ్గరికి వచ్చానండి. ఏమైంది? నెయిల్ కట్ అయిందంటి. ఓ, తేజు ఏమైంది? ఏం లేదంటి. ఇటు తిరుగు. వద్దంటి. బ్లీడింగ్ ఇంకా స్టాప్ అవ్వలేదు, తిరుగు. తిరగలేనంటి. తేజు, మంజు ఆ బైకల్ తొందరగా పట్టుకురా. ఏమండి, బొయ్యకలు ఏమన్నా దొరికాయా? ఉండవే, చూస్తున్నాను. బాగా అడుక్కంటూ చేపెట్టి కెలికి చూడండి. నువ్వు వచ్చి రెండు చేతులు పెట్టి బాగా కెలికి 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 చూడు. సమ్మర్ సగం అయిపోవచ్చింది. తేజుగాడు, వంశీగాడు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. నాకు మాత్రం కంటి చూపు మేరలో ఏ అమ్మాయితోనూ అవకాశం కనబడలేదు. అరుణ్ గాడు ఏదైతే నేర్చుకుని అమెరికా రమ్మన్నాడో అది జరిగేటట్లు కనపడలేదు. ఎవడో అన్నాడంట, జరిగితే మంచిది, జరగకపోతే మరీ మంచిదని. ఎవడో ఆ వెర్రి పప్ప. సారీ అంకుల్, మమ్మీ వాళ్ళు వెళ్తున్నారుగా, వాళ్ళు వేసేస్తారు. సొంత ఇల్లా ఫీల్ అయ్యి పెద్ద మనిషి ఆఫీసు బయలుదేరారా? అవును సార్. ఏమిటి రోజు గరం మసాలా వాసన పైకి గొప్ప కొడుతోంది, ఏమంటున్నారు? ఏమిటి అబ్బే, ఏం లేదు సార్, ఓన్లీ వెజిటేరియన్. ఏమిటి దీనికి బాడీ స్ప్రే వాసన వస్తుంది? బాడీ స్ప్రే కొట్టాను కదా సార్, వచ్చేది కదా, అందుకే ఉంటుంది సార్. దీంట్లో బొయ్యకలేం లేవు కదా? అబ్బే బొయ్యకలు ఏంటండి అసలు? మీ పక్క పోర్షన్ లోకి వస్తున్నారు, రెంట్ మీకంటే డబ్బులు ఇస్తున్నారు, మీరు అద్దె పెంచరు, ఇక్కడ నుంచి పోరు. నమస్తే. నమస్తే నమస్తే. మీకు ఏదైనా కావాలంటే అడగండి, నేను పైనే ఉంటాను. ఇదిగో వీళ్ళు ఈ పోర్షన్ లో ఉంటారు, చాలా రోజులు బట్టి అద్దె పెంచకుండా ఇక్కడే ఉంటున్నారు. నమస్తే అండి. నమస్తే. నా పేరు మురళి, మా ఆవిడ మంచి. ఐఎమ్ శరత్, మా ఆవిడ లక్ష్మి. నమస్తే. సామాన్ సత్తు కూడా ఈ రోజంతా పట్టేటట్టుంది. సరే, మేము ఆఫీస్కి బయలుదేరుతాం. ఓకే అండి. ఈ హడావిడిలో వంట పనులేం పెట్టుకోకుండా రాత్రి భోజనానికి మా ఇంటికి వచ్చేసేయండి. నీకెందుకండి శ్రమ, స్విగ్గీ గిగ్గీ అవన్నీ ఉన్నాయి కదా. అందులో శ్రమే ఉందండి, ఓ గ్లాస్ బియ్యం ఎక్కువ పోయడం అంతేగా. సాయంత్రం కలుసుకోండి. మా అబ్బాయి రవి. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్ హాయ్. రే, వీళ్ళ సామాన్లు వచ్చాయి, కొంచెం హెల్ప్ చేయి సార్. మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం. వస్తామండి.